ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్స్, రైస్, ఆయిల్, ఆనియన్స్, ఉప్పు, కారం, బిర్యానీ మసాలాలు, సోంపు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి. గరం మసాలా, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకుందాం మసాలా. కొంచెం ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ఆనియన్స్, సోంపు మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ మసాలాలు వేసుకుందాం అన్నీ. అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇందాక అల్లం, వెల్లిపాయలు, ఎండుమిర్చి ఉంది కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం సాల్ట్, అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. అన్నీ మంచిగా కలిసిపోయి ఇప్పుడు రైస్ వేసుకుందాం. కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకొని అన్నం ఉడకబెట్టుకుందాం. వాటర్ పోసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, వాటికి కొంచెం ఇలా ఘాట్లు పెట్టాలి. అన్నిటికి అట్లే పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఈ
ఇందాక మనం గాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అందులేసుకున్నాం. ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. అన్నం రెడీ అయిందండి, నీరంతా గుచ్చుకుంది కదా, ఇక అన్నం మగిలితే సరిపోద్ది, అప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా లోపలికి అనేసి లోపలికి అనేద్దాం, అన్నం కొంచెం తీసి ఇట్లా వేసేద్దాం. అన్నీ ఎలా ఎన్ని ఎగ్స్ వేసుకుంటామో అన్నీ అంతే ఇలానే చేయాలి. అన్న అలా వేసేసుకొని ఒక్క రెండు అన్నం మగిలిన దాకా ఉంచుకుందాం. అన్నం మగిలుతుందండి, పైన కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఒక్క రెండు నిమిషాలు అయితే అయిపోతుంది. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, ఒక్క రెండు నిమిషాలు ఉంచుకుందాం మూత పెట్టుకొని. ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి, సల్లచారుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.